చందమామ కథ గడుసువాడు రచయిత్రి విడియాల వెంకటరామలక్ష్మమ్మ ఏలూరు మా ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి తొడ్డులో ఒక పెద్ద నుయ్యి ఉంది ఆ నూతిని పుల్లయ్య తన పక్కింటి రామయ్యకు రెండు వందల రూపాయలు కమ్మాడు రామయ్య నుయ్యి కొనుక్కున్నాడన్నమాటే కానీ చాలా వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం ఆయనకు కలగలేదు కొన్నాళ్ళు గడిచాయి రామయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది చుట్టుపక్కల చాలామంది వచ్చారు వాళ్ళందరి స్నానాలకి తను పుల్లయ్య దొడ్లో కొన్న నుయ్యిని చూపించాడు వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య రామయ్యకు అడ్డం వచ్చి నూతిలో నీరు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు రామయ్య తెల్లబోయాడు అదేమిటయ్యా నూతిని నేను కొనుక్కున్నాను కదా నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ ఇష్టమేమిటి మధ్యలో అన్నాడు నువ్వు నూతిని కొనుక్కున్న మాట నిజమే నేను నీకు నుయ్యి అమ్మాను కానీ నూతిలో నీళ్లు అమ్మలేదు అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య అదేమిటయ్యా నేను నూతిని కొనుక్కున్నది నీళ్ల కోసం కాకపోతే మరి దేనికనుకున్నావు అన్నాడు రామయ్య అదంతా నాకు తెలీదు నువ్వు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య వచ్చిన చుట్టుపక్కల ముందు ఇలా అవమానం జరిగేసరికి రామయ్య చాలా చిన్నబుచ్చుకున్నాడు చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు ఆ మర్నాడు రామయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు కోర్టు వారు వాళ్ళిద్దరినీ పిలిపించి విచారించారు అయ్యా ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడండి నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టుపక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నూయ్యమ్మారు కానీ నూతిలో నీళ్ళు అమ్మలేదు అని నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడండి ఇదే న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు రామయ్య తర్వాత పుల్లయ్యను విచారించారు రామయ్య చెప్పిందంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు అయితే నువ్వు రామయ్యకు నీ నూతి నమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి సుమారు ఆరు నెలలు అయింది అని చెప్పాడు పుల్లయ్య అలాగైతే ఈ ఆరు నెలల నుంచి నువ్వు రామయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు గాను నెలకు పది రూపాయలు చొప్పున ఆరు నెలలకి అరవై రూపాయలు రామయ్యకు అద్దీ చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తూ తోడించుకుని అతను నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు తన గడుస్తనానికి తగినట్లుగానే బుద్ధి చెప్పారని గ్రహించి బాబు నుయ్యి నూతిలో నీరు రెండూ నీవే ఈరోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను కోర్టువారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టువారి తీర్పు ప్రకారం రామయ్యకు అరవై రూపాయలు దర్శించుకున్నాడు చూశారా పుల్లయ్య అతి గడుస్తనం అరవై రూపాయలతో అణిగింది